అక్టోబర్ 5వ తేదీతో స్టేటస్ కోకు సంబంధించిన గడువు అయితే తీరిపోతుంది తర్వాత నుంచి రోజువారీ విచారణ అయితే జరుగుద్దని చెప్పి కోర్ట్ అయితే చెప్పింది తర్వాత ఏంటి న్యాయపరంగా మీ తదుపరి కార్యచరణ ఎలా ఉంటుందని అనుకోవచ్చు సార్ ఇప్పుడు మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు గెజెట్ వచ్చింది కాకపోతే స్టేటస్ కో ఉంది అక్కడ ఫంక్షనింగ్ ఏదైతే అక్కడ ఒక కంప్లీట్ గా కార్యాలయాలు షిఫ్టింగ్ గాని వీటికి సంబంధించి స్టేటస్ కో ఉంది సో మాకు న్యాయస్థానాలు అంటే గౌరవం ఉంది కాబట్టి న్యాయస్థానాల్లో ఇంకా వీళ్ళు వేస్తున్నటువంటి కేసుల మీద ఇంకా న్యాయస్థానాల్లో పోరాడుతా ఉన్నాం రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరే అంశంలో కూడా ప్రధాన్ని అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్తూనే మేము న్యాయస్థానాల్లో ఇక్కడ ఉన్నటువంటి వాదనని బలంగా వినిపిస్తా ఉన్నాం దానికి సంబంధించి ఎవరికి నష్టం చేకూరట్లేదు మూడు ప్రాంతాలు మూడు రాజధానులు ఉన్నాయని చెప్తా ఉన్నాం అక్టోబర్ 5 తర్వాత డైలీ విచారణ జరిగి తొందరగా దీనికి ముగింపు పలికి మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేటట్టుగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది అది దయచేసి గమనించి త్వరితగతిన తేల్చాలని చెప్పడం మేము న్యాయస్థానాలు మీకు అనుకూల తీర్పు రాకపోతే అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా అంతే కదా సార్ ఇక్కడ ఇక్కడ ఈ కోర్టులో న్యాయం జరగకపోతే పై కోర్టుకి వెళ్తారు ఎవరైనా సరే ఇక్కడ ఏం జరుగుతుంది న్యాయస్థానాల్లో అనేది నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్తే కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అయింది సో న్యాయస్థానాల్లో ఏం జరుగుతుంది ఏ విధంగా తీర్పులు వస్తాయి అనేది నేను మళ్ళీ 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 చెప్పాల్సినటువంటి పని లేదు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలే కానీ యావత్ తెలుగు ప్రజలు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికి అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టులో ఏం జరుగుతుంది అనేది కళ్ళకు కట్టినట్టుగా కనపడతా ఉంది దాని గురించి మళ్ళీ మళ్ళీ మనం చెప్పాల్సినటువంటి పని లేదు ఆ విషయం మీద చర్చించారు అమిత్ షా గారితో జగన్ గారు ఏం సార్ ఆ విషయం మీద చర్చించారు అమిత్ షా గారితో జగన్ గారు అంటే ఆ విషయం చర్చించారా అంటే ఇప్పుడు తప్పే ఉంది చెప్తే ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి ఈ దేశ చరిత్రలో ఒక ఒక కుంభకోణానికి సంబంధించి ఎవరినన్నా ఈ ఎవరినన్నా దాని మీద ఎఫ్ఐఆర్ కాపీ వచ్చినప్పుడు దాన్ని బయటకు రాకూడదు మీడియా కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఎక్కడ పేరు డిస్క్లోజ్ చేయకూడదు అని చెప్పి చెప్పినటువంటి దాఖలాలు అయితే నాకు తెలిసి ఎప్పుడు లేవు కొత్తగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు వ్యవహరిస్తా ఉందనేది ఈరోజు దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానాల్లో ఉన్న న్యాయమూర్తులు కూడా భావిస్తున్నటువంటి తీరు సో ప్రతిదీ ఇక్కడ ఈ ప్రభుత్వం చేస్తుంది ఏమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయస్థానానికి నచ్చట్లేదు అనేది స్పష్టంగా ఈరోజు ప్రజలు అనుకుంటా ఉన్నారు దాంట్లో మేము ఒక్కరం చెబుతాం కదా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము చెబుతున్నటువంటిది కాదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి